శుభం బ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో గ్రహాలు మారుతుంటున్నప్పుడల్లా మనకు ఎదురు చెప్పాలనిపిస్తుంది, చెప్తాం, ప్రజలకి అవేర్నెస్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. డే టు డే యాక్టివిటీస్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక అడుగు ముందు వేయమని చెప్తాం. ఒకసారి ఆగండి చెప్తాం, ఒకసారి స్టాగ్నెట్ అయ్యని చెప్తాం, ఒకసారి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాం. ఈ వారం అసలు మీరు ఒక అడుగు కూడా ముందు వేయకని చెప్తాం, కొత్త పనులు మొదలెడ్దని చెప్తాం. ఇలా ఎన్నో రకాలుగా గైడ్లైన్స్ అనేది ప్రతి రాశి వారికి మనం ఇస్తూనే వెళ్తూనే ఉన్నాం. గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్ ఏదో ఒక ఎపిసోడ్ మనం పెడుతూనే ఉన్నాం. అయితే ఏమేంటంటే, కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే, అది ఎప్పుడు ఒక గ్రహం ముందుకెళ్తుంది, ఎప్పుడు వెనక్కి వెళ్తుంది, ఆ సమయం ఏమిటి, దానివల్ల మనకు జరిగే అనర్థాలు ఏమిటి, ఆ స్పెసిఫిక్ టైమింగ్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఎలాగుంటుంది అన్నది కొంచెం విశేషంగా తెలుసుకునే ప్రయత్నం వారంలోని కుజుడు యొక్క గమనం గురించి మనం మాట్లాడుతూ మనం ఏమిటనుకున్నామంటే, ఈ యొక్క ఆల్మోస్ట్ 22వ తారీఖు వరకు, 12వ తారీఖు నుండి 22 మధ్యలోని శని కుజుడు ఒకరినొకరు డైరెక్ట్గా ఇంట్రాక్షన్ అవుతున్నారు, సప్తమ భావంతో అవుతున్నారు కాబట్టి అక్కడ కొంచెం వైపరీత్యాలు ఉండే అవకాశం ఉంది, పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలని చాలామంది చెప్పాము. నాకు దానికి స్పందన కూడా బాగా వచ్చింది, ఏంటంటే గురుగారు ఎప్పుడు మేము భయపెట్టించారు, ఇలా భయపెట్టించారు ఏంటి అని అన్నా, బట్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పాలి కదా, కొంచెం జాగ్రత్త పడతారని చెప్పాము. అలాగే ఈ 22వ తారీఖు తర్వాత కుజుడు అనేవాడు ఏంటంటే, ఒకటి ట్రాన్జిట్లో ఒక నీచపడ్డము, నీచస్థితిలో పొంది ఉండడము, తర్వాత భంగపడ్డము, తర్వాత రాజయోగం రావడం, ఈ మూడు జరుగుతాయి అక్కడ. నీచభంగ రాజయోగం ఉంటామన్నమాట. ఈ 45 డేస్లో కుజుడు ట్రాన్జిట్ ఎలా ఉంటుందంటే, ప్రతి రాశి వాళ్ళకి ఆ కుజుడు నుండే భావం ఎక్కడైతే ఉందో అక్కడ మొట్టమొదటి నీచం కలిగేటట్టు చేస్తాడు, భంగపరుస్తాడు, తర్వాత రాజయోగం కూడా ఇస్తాడు వాడి. రాజయోగం ఎప్పుడు ఇస్తాడంటే 22వ తారీఖు నుండి వచ్చే జూలై 20వ తారీఖు మధ్యలో ఒక రాజయోగం అనేది చూపిస్తాడు. ఎలాంటి వాడికైనా చూపిస్తాడు, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బంగారం మనకు కావాలి, హారం కావాలి, ముందు దాన్ని వేడి చేస్తాం, అందులోనే చెడుని తీసేస్తాం, నీచపడ్డం అంటే అందులో చెడు తీస్తాం, వేడి చేసి అందులో నల్లం బట్టి మట్టి మషాన్ని తీసేసి ప్యూరిటీ చేస్తాం, ఆ తర్వాత భంగపరుస్తాం. బంగారం అంటే బంగారం అంత జాగ్రత్త చూసుకోవాలండి, కానీ మనం ఏం చేస్తాం, దాని మీద సుత్తితో కొడతాం, ఇష్టం వచ్చినట్టు కొడతాం, ఎందుకంటే అలా కొడితేనే కానీ అది ఒక ఫామ్లోకి రాదండి. తర్వాత రాజయోగం వస్తుంది. రాజయోగం అంటే ఏంటండి, హారంలా తయారవుతుంది. చూడండి, ఒకే ఒక బంగారం ముందు మలినం తీయడానికి దానికి వేడి చేస్తాం, వేడిలో వేసేస్తాం, ఆ తర్వాత దాన్ని కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే ఇష్టం వచ్చినట్టు నా ఉద్దేశం ఏంటంటే, దాన్ని ఒక హారం చేయాలంటే ఎలా కొట్టాలో అలా కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే భంగపరుస్తున్నాం, కొట్టడం భంగపరచడమే కదండి, తర్వాత అది ఒక హారంలో మారితే దానికి ఒక పాలిషింగ్ ఇచ్చి రాజయోగం ఇస్తాం, అది మెడలో వేసుకుంటారు. దాని అదృష్టం బాగుంటే దేవత యొక్క హారాల కింద తయారవుతాయి, లేకపోతే ఆడపిల్లలకి ఆహారం కింద తయారవుతుంది, ఏదో తయారు మహారాజు గారి మెడలో ఆహారం కింద తయారవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఆ రాజయోగం దానికి వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది, 3వ షేప్లో వస్తుంది. చూడండి, ఒక బంగారాన్ని మనం అంత అద్భుతంగా చెప్తున్నాం. అలాగా ఒక వ్యక్తి ఒక స్థితిలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగం అంటే నీచపడడం కొంతవరకు, భంగపడడం కొంతవరకు, తర్వాత రాజయోగం రావడం, ఈ మూడు ఒక ప్రాసెస్ అనుకోవాలి. దయచేసి నేను చెప్పిన 22వ తారీఖు వరకు చెప్పిన దోషం ఏదైతే కుజుడు అని జరుగుతుందంటే అది భంగపరుస్తున్నట్టు అనుకోండి. ఇక రాజయోగం 22 తర్వాత మొదలవుతుంది, 22 అంటే ఇక 2 రోజుల్లో మొదలవుతుంది అన్నమాట. ఈ రాజయోగం అంటే ఏమిటి, ఎలాగ వస్తుంది, అందాక సురువైన చక్కటి 2 రాజకీయ నాయకుల యొక్క జీవిత చరిత్ర చెప్పినట్టు చిన్నగా ఈ మధ్య జరిగి చెప్తాను అనుకోండి. మన రాజుగారు ఒక ఆయన ఉన్నారు, విజయనగరం రాజుగారు, ఆయన నీచపడ్డాడు, భంగపడ్డాడు, తర్వాత మళ్ళీ ఆయన రాజయోగం మనకు తిరిగి ఆయనకు వచ్చింది. నీచపడ్డాడు ఎవరితోని, అదే ప్రభుత్వం, అదే ఆంధ్ర రాష్ట్రంలో నీచపడ్డాడు, అదే రాష్ట్రంలో అని భంగపడ్డాడు, ఎవరితో ఏమనండి, మొత్తం భంగపడ్డాడు, గ్రహ ప్రభావం భంగపడ్డాడు, మళ్ళీ అదే ప్రభుత్వంలో ఆయనలోని మళ్ళీ రాజయోగం సంపాదించుకున్నాడు, కోర్టు ద్వారా రాజయోగం సంపాదించుకున్నాడు. అది ఒక చక్కటి ఉదాహరణ, ప్రజలందరూ తెలుసు గజపతి మహారాజు గారు ఎంత విజయనగర మహాసామ్రాజ్యానికి ఆయన ఎంత గొప్ప దాతలు అని అందరూ తెలుసు. ఆ ట్రస్ట్ తరఫున ఉండి అలా జరిగింది, మళ్ళీ రీసెట్ అయ్యారు ఆయన. రీసెట్ అవ్వడం అంటే రాజయోగం ఆయన మళ్ళీ వచ్చింది. ఆయన కంచేతిలో ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది, కోర్టు అనేది డెఫినెట్గా ఆయనకి మళ్ళీ పదవి ఇచ్చిందంటే రాజయోగం మళ్ళీ వచ్చినట్టే. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసేసరికి ఒక వ్యక్తి నీచపడ్డాడు రాజకీయంలో, భంగపడ్డాడు, తర్వాత ఢిల్లీ వెళ్ళాడు ఆయన, వెళ్ళి మళ్ళీ మహారాజయోగంలాగా తిరిగి తన రాష్ట్రానికి తిరిగి తెలంగాణ రాష్ట్రంకి వచ్చాడు ఆయన, ఒక స్థాయిలో మళ్ళీ వచ్చాడనమాట. సో ఇవన్నీ ఏంటంటే నీచభంగ రాజయోగం, అంటే నీచపడ్డం భంగపడ్డం జరుగుతుంది, తర్వాత రాజయోగం ఆటోమేటిక్ వస్తుంది. అంటే లాస్ట్లో రాజయోగం ఉన్న సంగతి కుజుడు ఇస్తాడు,
నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ గ్రహమైనా నైచభంగ రాజయోగం అయింది అని అంటే అది గురుగ్రహం అనుకోండి, శనితో కలిసినప్పుడు నైచభంగ రాజయోగం అంటారు. అలాగే శని దృష్టి కుజుడిమీ పడింది కాబట్టి, ఇప్పుడున్న సప్తమ భావంతో పడింది కాబట్టి నీచభంగ రాజయోగం అంటున్నాం. అంటే నీచం ఎప్పుడు పడతాడు, భంగం ఎప్పుడు పడతాడు, రాజయోగం ఎప్పుడు ఇస్తాడు. అంటే వాడు వెళ్ళే లోపల ఆ నీచభంగం జరిగిన వాళ్ళకి మళ్ళీ రాజయోగం కూడా ఇస్తాడు వాడు, అంత ఏం డౌట్ లేదు. అది ఇస్తాడు కాబట్టి మొదటి రెండింటిని మనం తట్టుకునే శక్తి మనం పెంచుకోవాలి. ఆ పెంచుకోవడానికి మనం చేసే మార్గమే మంత్రం ద్వారా, రత్నం ద్వారా, లేకపోతే సాధన ద్వారా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి మనం సంపాదించుకుంటామన్నమాట. సో ఈ రకంగా రాజయోగం అన్నది ఏ రాశుల వారికి ఈ కుజుడు ద్వారా మళ్ళీ రాజయోగం ఎటువంటి రాజయోగాలు వస్తాయన్నది ఈ 22వ తారీఖు నుండి జూలై 22 మధ్యలో ఎలాంటిది వస్తుందండి విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి వారికి ఈ కుజుడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో కర్కాటకంలో ఉంటూనే నీచము భంగము అయి తర్వాత రాజయోగం ఇస్తాడు 22వ తారీఖున. ఎందుకంటే శని కుజుడు యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఒకరినొకరు చూసుకోవడం అనేది 22వ తారీఖు తగ్గిపోతుంది. అంటే అక్కడైనా భంగపడిపోయారు, ఇంకా రాజయోగం ఇవ్వాలి వాడు, అక్కడ ఉన్నందుకు రాజయోగం ఇవ్వాలి. అంటే ఈ ట్రాన్సిట్లో వచ్చిన మార్పు అనమాట. సో అలా ఉన్నప్పుడు కర్కాటకానికి, సింహానికి, కన్యకి ఈ విధంగా చేస్తాడు. కర్కాటకం ఏంటంటే అక్కడ నీచభంగం పడుతున్నప్పుడు ఏంటంటే కుజుడు వలన ఆల్మోస్ట్ ఆస్తులు పోయినట్టుగాను, లేకపోతే మనకు చేతుల ద్వారా చేతి వరకు వచ్చిన ఒక ప్రోడక్ట్ కానీ, చేతి వరకు వచ్చిన ఒక ఆర్డర్ కానీ చేతుల నుండి పోయినట్టుగా మొత్తం క్లోజ్ చేసినట్టు చేస్తారు. అప్పుడండి మన 12వ తారీఖు 22వ తారీఖు అంటే ఇంకా డీల్ అయిపోయినందుకు దానికి అసలు ఏమీ లేదు, అయిపోయిన దానికి ఏమీ లేవలేదని దానికి మధ్య ఎంత వేరియేషన్ చూడండి, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిందని చెప్పేస్తారు. అలాగే రాజకీయ రంగం అనుకోండి, ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయి రాజకీయ రంగాల్లో, ఇంక ఇప్పుడు చాప్టర్ అయిపోయింది రా అని అంటారు. ఆ మహానుభావుడు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాడు, కూర్చోగానే మళ్ళీ వాడు చాప్టర్ మొదలవుతుంది రాజకీయ రంగాల్లో చూస్తాయి. చూస్తుంటాం మనం కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఆంధ్రాలో ఒకటి సంఘటన అయిపోయింది అనుకుంటే వాడు ఢిల్లీ వెళ్ళి కూర్చోగానే వాడు పైన నుండి కండువా మార్చుకుని మళ్ళా రాజరికం చూపించిన వాళ్ళు ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు, అలాగే తెలంగాణలో మనకు కనబడుతుంది. సో ఇదేంటి అవుతానంటే ఈ చాప్టర్ అయిపోయిందంటే అయిపోయిందని కాదు, మళ్ళీ ఇంకొక చాప్టర్ వెంటనే రాజభోగంతో మొదలైంది. సో అలాగే కర్కాటక రాశి వారికి డెఫినెట్గా ఇంకొక రాజభోగం అనేది ఈ జూన్ 22వ తారీఖు నుండి ప్రారంభమవుతుందన్నమాట. ఏదైతే నీచపడి ఇంకా క్లోజ్ చాప్టర్ అయిపోయింది అనుకుందేమో అది మళ్ళీ రీఓపెన్ అవ్వడం, కొత్త మార్గంలో రీఓపెన్ అవ్వడము, కొత్త వ్యాపారం శ్రీకారం చుట్టుపక్కల సక్సెస్ఫుల్ అవ్వడం, ఈ అనుభవం దానికి ఉపయోగపడము, ఇది ఒక స్క్రాప్ అనుకున్న దాంట్లో నుండి ఒక మార్పు వచ్చి యోగం కింద రావడం, ఇలాంటి కొన్ని మిరాకులస్ థింగ్స్ అనేది కర్కాటక రాశిలో జరిగే అవకాశం మనకు బాగా కనబడుతుంది. అది 22 నుండి వచ్చే జూలై 20వ తారీఖు మధ్యలో కుజుడు యొక్క ప్రభావం వల్ల ఇవన్నీ మనకు కనిపిస్తామట. అలాగే సింహరాశి వారికి ఇక నష్టపోయాం, ఎక్స్పెన్సెస్ అయింది, లాసెస్ వచ్చాయి, బర్న్ అయిపోయి మన వ్యాపారంలో పలానా ఐటెం పోయింది, ఇప్పుడు ఒక పత్తి వ్యాపారం చేస్తున్నారు, పత్తికి అనుకున్న రేట్ రాలేదు, ఇంకా పోయింది అది వ్యాపారం చేసేవాడు మిషన్లో పెట్టినది వ్యాపారం పోయిందంటే, ఒక కూరగాయ వ్యాపారం చేశాడు పంట నష్టం వచ్చింది ఇంకా పోయింది అనుకుంటాం, అనుకుంటున్న వాడికి ప్రభుత్వ పోయిన నష్టానికి ఇన్సూరెన్స్ నేను ఇస్తాను అని అన్నాడు, ఇన్సూరెన్స్ కట్టారా వాడు చెప్పి అది అమౌంట్ ఇస్తామని ప్రభుత్వం అందనుకోండి, పోయినట్ట అది వచ్చినట్ట, ఇంకా మామూలుగా అమ్మితే కూడా మార్కెట్లో రాకపోవచ్చు డబ్బులు, కానీ మనకు ఇన్సూరెన్స్ రూపంలో డబ్బు వచ్చింది కదా. సో అటువంటి రాజయోగం అనేది సింహరాశి వారికి కనబడుతుంది. ఇది వచ్చింది ఎగ్జాంపుల్ పత్తి అని ఇన్సూరెన్స్ మీకు ఇచ్చాను, కానీ అది మీరు ఫిలింగ్ ది బ్లాంక్స్ మీ లైఫ్లో మీరు వేసుకోండి. సింహరాశి వారు అయ్యో 15 రోజుల్లో మనం టెన్షన్ అయ్యాం, దానికి ఇంకేదో ఆన్సర్ రావడం, ఒక హీరో ఉన్నాడు పలాని చోట ప్రయత్నం చేస్తుంటాడు అక్కడ ఏమో రాదు వాడికి వాడిని తీసుకురా ఫిలిం కానీ, బట్ సడన్గా ఎవడో ఒక చిన్న డైరెక్టర్ వచ్చి నీకెందుకు నేను చిన్న సినిమా తీస్తున్నాను ఇందులో పెద్ద హీరోగా నేను పెడతాను నువ్వు వచ్చి అన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆనందం వేరు, నువ్వు మెయిన్ హీరోగా పెడతావు అంటే నువ్వు ఎక్కడొకరో పరిగెడుతూ ఉంటావు అక్కడ వాడు ఇవ్వడు ఎవడో పిలుస్తారు చిన్న డైరెక్టర్, కానీ అది డెఫినెట్గా హిట్ అవుతున్నది డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇది రాజయోగం కాబట్టి, కుజుడు ఇస్తున్న రాజయోగం కాబట్టి, కుజుడు రాజయోగం ఇస్తున్నాడు అంటే ఇంకా వెనకది చూసుకోకలే, అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అలాగా సింహరాశి వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. అలాగే కన్యారాశి వారికి 22వ తారీఖు నుండి లాభస్థానంలో లాభం వచ్చినట్టు ఉండి ఆ లాభం మొత్తం బ్లాక్ చేసి పడేస్తాడు కన్యారాశి వారికి, మరీ నరకం ఒక రకంగా చెప్పాలంటే. ఏమిటి కళ్ళ ముందు కనబడుతుంది 1 లక్ష రూపాయల లాభం, ఆ 1 లక్ష రూపాయలు నీకేం లేదు అంటే బ్లాక్ అయిపోతుంది మధ్యలో ఎక్కడో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఒక బిజినెస్, షిప్మెంట్ ఏమో షిప్ ఆగింది, షిప్ ఏమో కనపడలేదు సినిమాలో చెప్పినట్టుగా, వాడు అక్కడికి వెళ్తే కానీ మన డబ్బులు రావు, మెటీరియల్ గాట్ లాస్ట్ ఏదో అంటాడు, ఏదో ఇంకేదో చెప్తారు, మళ్ళీ దొరికింది అన్నాడు అనుకోండి, హౌ డు యూ ఫెయిల్, దానికి మళ్ళీ పేమెంట్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది. అలాగేంటంటే ప్రాఫిట్ అనే దాంట్లో నుండి
ప్రాఫిటే కనబడిన దాన్ని అందులోనే మళ్ళీ మీకు ప్రాఫిట్ అని చూపిస్తాడు. ఈ యొక్క వన్ మంత్ చూపిస్తాడు. అంచేత ఏంటంటే కుజుడు 45 డేస్ కర్కాటకంలో ఉన్నవాడు అందులో ఫస్ట్ 15 డేస్ చూపించిన ఇబ్బంది కంటే తర్వాత 30 డేస్ వాడు చూపించే యోగం అనేది చాలా బాగుంటుంది. అంటే భంగపడి రాజయోగం పొందాడు. అంటే కుజుడు యొక్క స్థితిగతులు అంతా బాగా లాభదాయకంగా మనకు కన్యారాశి వారు చూపిస్తుంది. కాబట్టి ఆ టైట్నెస్ ఆఫ్ 15 డేస్ ఏదైతే ఉందో ఇక మనం ఎందుకు బతుకుతున్నానంత వరకు తీసుకెళ్ళిపోతాడు కన్యారాశి వారికి. తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ రీసెట్ చేస్తాడు. సో నేను చెప్పాలనుకుందండి కన్యారాశి వారికి ఇదొక అదృష్టంగా భావించి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే వాళ్ళ యొక్క ధనము వాళ్ళ యొక్క యోగము వాళ్ళ యొక్క గౌరవం అన్నీ చక్కగా ఉంటాయని చెప్పగలుగుతాం. రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. అయితే ఈ దాటప్పుడు వీలు చేసుకోవాల్సినంటే మళ్ళీ అదే సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా కుజుడు యొక్క ట్రాన్సిట్ కదా ఇదంతాను ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామికి చేయాలి ఇక్కడ వేరే గ్రహంగా లేదా గురు మంత్రం. సో సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా ఆవరణాచరణ చేసుకోవడం అభిషేకం చేసుకోవడం ఆ తీర్థం చేసుకోవడం ఇలాంటి ఒక ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళగలిగితే మీ ముగ్గురు అంటే కర్కాటకం సింహం కన్యారాశి చేసుకుని వెళ్ళగలిగితే డెఫినెట్గా వాళ్ళకి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444